భార్యాభర్తలు కలిసి ఉండలేకుండా పోతున్నారు. అనేక చోట్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. మా చిన్నతనంలో ఏ లక్ష మందిలోనో ఒక జంట విడిపోతుంటే ఈ రోజుల్లో అలా లేదు. దాదాపు 10 లేదా 20 కుటుంబాలలో ఒక కుటుంబం విడిపోతా ఉంది. ఏంటి కారణం? ఎందుకు భార్యాభర్తలు విడిపోతున్నారు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? ఇది దేవుని చిత్తమా? కానే కాదండి. విడిపోవుట దేవుని చిత్తం కాదు, కలిసి ఉండటే దేవుని చిత్తం. మరి ఎందుకు మనుషులలో తలంపులు పుడుతుంది, అబ్బాయిలలో అమ్మాయిలలో తలంపులు పుడుతుంటాయి. బైబిల్లో గమనిస్తే ఆదికాండం 6:2 ఆ రోజుల్లో మనుషులు తమ మనస్సుకు వచ్చిన నచ్చిన స్త్రీలను వివాహం చేసుకోవడం ప్రారంభించారు. తమ మనస్సుకు వచ్చిన అంటే ఇక్కడ దేవుడు అనేవాడు లేడు, ప్రార్థన అనేది లేదు. ఏముందండి? తమ మనస్సుకు వచ్చిన. కాబట్టి ఆనాటి నోవహు కాలంలో ఉండే వాక్యాన్ని చెప్పాను. ఆ యొక్క వ్యవస్థ ఆ సమాజం భ్రష్టు పట్టిపోయింది. ఎప్పుడు భ్రష్టు పట్టింది? ఒకే కారణం, మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటారు. మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటే వ్యవస్థ భ్రష్టు పట్టుతుందా? నేను కాదు, బైబిల్ ఆ మాట చెప్తుంది. అందుకే దేవుడు జలప్రలయాన్ని పంపించి అటువంటి ప్రపంచమే ఉండకూడదు అనుకున్నాడు. ఒక ప్రక్క బలాత్కారం, ఒక ప్రక్క వ్యభిచారం. ఆనాటి సమాజం దేవుడు చూచి నోవహు కాలంలో ఉండే సమాజాన్ని సర్వనాశనం చేసేసాడు. ఒక అతిపెద్ద జలప్రలయం తెప్పించాడు. ఆ జలప్రలయాన్ని ప్రభు తెప్పించి సమాజమే కుకటి వెళ్ళతో లేపాడు. అంటే రెండు సంగతులు అక్కడ మనం చూస్తున్నాం, దేవునికి ఇష్టం లేనివి బలాత్కారం, రెండవదిగా తమ మనస్సుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. ఈరోజు
పరిస్థితులు దాదాపు ఏ విధంగా ఉన్నాయంటే, తమ మనస్సుకు వచ్చిన వారిని ఎవరైతే తమకు ఇష్టంగా ఉంటారో, ఎవరైతే చక్కగా కనిపిస్తారో, ఎవరైతే ఆకర్షణీయంగా ఉంటారో, అలాంటి వారి దిశగా పరుగులెడుతుంది సమాజం. అంతేగాని దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు అని గమనించగలరు. ఒకనొక సమయంలో ఈ లోకంలో జీవించినటువంటి ఒక మహాగొప్ప దైవ సేవకుడు ఉండేవారు. ఆయన పేరు బ్రదర్ భక్త సింగ్. ఆయన జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన జీవించిన దినాల్లో ఒక వ్యక్తి యొక్క భార్య చనిపోవడం జరిగింది. భార్య చనిపోయిన తర్వాత ఈయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ప్రార్థన చేసుకుంటున్నాడు. సారీ, తప్పు, క్షమించండి. ఒక వ్యక్తి ఉండేవారు, ఆయన భార్య చనిపోలేదండి. తన వివాహం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఈ దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యగారు, నా వివాహ సమయం వచ్చింది, దయచేసి ప్రార్థన చేయండి, నాకు దేవుడు ఒక మంచి భార్యను అనుగ్రహించాలి, ప్రార్థన చేయండి అని అడిగాడు. ఈయన ప్రార్థనలు పెడతాను, అయ్యాను వెళ్ళమన్నాడు. సరే, అదే సంఘాలలో, సంఘం అనడం లేదు నేను, సంఘాలలో, ఎందుకంటే వారి సంఘాలు దేశమంతా విస్తరించాయి. ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఉండేవారు, ఆమె భర్త చనిపోయాడు. సో ఈమె కొరకు ఈ దైవ సేవకుడు ప్రార్థించేవాడు. ఒకరోజు దేవుడి సేవకుడితో మాట్లాడాడు. ఈ భర్త చనిపోయిన స్త్రీకి ఈ వ్యక్తి, ఈ వైపు పురుషుడు ఉన్నాడు కదా, ఈ పురుషుడిని వివాహం చేయమని చెప్పమని ఆదేశించాడు. ప్రవీణ వాళ్ళారా, ప్రస్తుత సమాజంలో కూడా భర్త చనిపోయిన స్త్రీని కొత్తగా పెళ్లి చేసుకునే వారు అంతగా ఇష్టపడరు. వీళ్ళకు కూడా భార్య చనిపోతే ఇష్టపడతారు, కానీ అబ్బాయికి భార్య లేకుండా చనిపోకుండా, అమ్మాయికి భర్త చనిపోతే ఈనాటి సమాజంలో కూడా ఒప్పుకోరు. ఇక దాదాపు ఒక 70 సంవత్సరాల కిందట ఎంత ప్రెస్టేజ్ ఉంటుంది కదా, భర్త చనిపోయిన వ్యక్తి చేసుకోవాలా అంటారు. అయితే ఆ వ్యక్తి అతడు ఏం చేశాడంటే, దైవ సేవకులతో దేవుడు మాట్లాడాడు అని చెప్పి విధేయత చూపించాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దాని ఫలితం చెప్పుకుంటారా, మహా గొప్ప సేవకులై మహా గొప్ప సేవ చేశాడు. మామూలు సేవ కాదండి, అంటే తన మనస్సు ప్రకారం అయితే ఆమెను చేసుకున్నాడు, దేవుని మనస్సు ప్రకారం అయితే ఆమెను చేసుకున్నాడు. దేవుని వాక్యం గమనించినట్లయితే ఆది కాండం 2:22 దేవుడు ఏం చేశాడు, తాను నరుడి నుండి నిర్మించిన స్త్రీని. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, దేవుడే నిర్మించాడు హవ్వను, దేవుడే నిర్మించాడు ఆ స్త్రీని, ఆదాము నందకు తీసుకుని వచ్చాను అని వ్రాయబడింది. ఆదాము నందకు తీసుకుని వచ్చాను. అమ్మాయిని అబ్బాయి దగ్గరికి ఎవరు తెస్తున్నారండి, దేవుడు తెస్తున్నాడు. ఎవరు తేవాలి, దేవుడు తేవాలి. అయితే దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలే దగ్గరికి వస్తుంటే ప్రమిడ వాళ్ళారా, వ్యవస్థ ఏమైతుంది, సమాజం ఏమైతుంది, దేవుడు నిర్ణయించిన కుటుంబ వ్యవస్థ ఏమైతుంది. అందుకే కుటుంబ వ్యవస్థ పతనమైతుంది. అందుకే దేవుని చిత్తం అనేటువంటిది లేకుండా ప్రమిడ వాళ్ళారా, కుటుంబ వ్యవస్థలో క్షీణికలైపోయి భార్యాభర్తలు ఒకరిలో ఒకరికి ఐక్యత, సఖ్యత లేకుండా కోర్టుల దగ్గరికి వెళ్తున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, జీవం గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రస్తుత సమాజంలో, క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది కుటుంబాలు విడిపోతున్నాయి. మరొక కారణం చెప్పమంటారా, పెళ్లి రోజు వాళ్ళు ప్రమాణాలు చేస్తారు కదా, సావు మరలని ఎడబాబు వరకు మనం కలిసి ఉంటాం అని ప్రమాణం చేస్తారు కదా. అయితే విడిపోతారు. ఎందుకు విడిపోతారండి, దేవుని దగ్గర వాళ్ళు చేసిన ప్రమాణాన్ని వాళ్ళు ప్రక్కన పెడతారు. అత్యంత ప్రమాదం, దేవుని దగ్గర వారు చేసినటువంటి ప్రమాణం వారు విడిచి పెడతారు. దేవునికి భయపడాలి కదా, అప్రమాణికులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని బైబిల్ రాయబడింది. అయితే దేవునికి వాళ్ళు చేశారే తీర్మానం, ప్రమాణం సంఘం ఎదుట, దేవుని ఎదుట,
దేవదూతల ఎదుట పరిశుద్ధాత్మ ఎదుట వాక్యం ఎదుట ఆ గొప్ప సంఘటనలో వారు ప్రమాణం చేశారే ఏం చేస్తారు తెలుసిన ఆ ప్రమాణాన్ని ప్రకారం పెడతారు ఎంత ప్రమాదం అండి అంటే దేవునికి భయపడటం లేదు దేవునికి భయపడక ఈ కార్యాలు చేస్తున్నారు ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ సమాజం కొరకు ప్రార్థన చేస్తుంది క్రైస్తవ సమాజంలో ఈ భయంకరమైన చెడు కార్యాలు లేకపోతే ఇక చెడు ప్రయోగాలు లేకపోతే పాపం వేగంగా ప్రవేశించకుండా అడ్డుకుందాం దేవుని చిత్తం కొరకు కనిపెట్టే యువత కావాలి.